Dear students, my name is Surekala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today we are discussing about the 3rd BSc 6th semester botany cluster. In that, A1 paper, plant diversity, human welfare. In that, unit 1 topic, uses of plants. This is the general question. And chala sarlu man chinna appudu nunchi nerchukuntunnatvantide ante benefits of the plants to humans, ante manishiki mokkalu anetatvanti ee vidhanga upayogapadatayi anetatvantidi oka chinna topic add chesaru, manandariki telisinde. But I explained here. First, we can use the plants, we can use as the food. అంటే మనకి మనకనే కాదు, యానిమల్స్కి, వరల్డ్ యూనివర్సల్లో ఉండేటటువంటి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్కి మ్యాక్సిమమ్ ఫుడ్ కమ్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఇట్ మీన్స్ ప్లాంట్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ హ్యూమన్స్. ప్లాంట్స్ అండ్ లైక్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అందరికీ కూడా ఫుడ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ద ప్లాంట్స్ ఆర్ ప్రిపేర్ ద ఓన్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ యొక్క ఎఫెక్ట్ వలన ఓన్ వుడ్ని ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటాయి. దే డు సో బై ద ప్రాసెస్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్ ఇస్ దేర్ గ్రీన్ లీవ్స్ బై యూజ్ ఆఫ్ సన్లైట్. దే కెన్ కన్వర్ట్ అండ్ స్టోర్ ద లైట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనం ఫోటోసింథసిస్ గురించి అంటే మన ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలజీ గురించి ఫోర్త్ సెమిస్టర్లో నేర్చుకుంటాం. అక్కడ లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ అని చెప్పేసి, అంటే లైట్ రియాక్షన్లోనేమో సోలార్ ఎనర్జీని ఏటీపీస్ కింద కన్వర్ట్ చేసుకుని పెట్టుకుంటుంది, డార్క్ రియాక్షన్లో ఏటీపీస్ కాస్త యూటిలైజ్ చేసుకొని దట్ కెన్ ప్రిపేర్ ద కార్బోహైడ్రేట్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ద లీవ్స్. ఇట్ మీన్స్ క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్, సెల్ ఆర్గనెల్ బై యూజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్. దే ప్రొవైడ్స్ ద కంప్లీట్ ఫుడ్ comprising of the carbohydrates, fats, proteins, vitamins and minerals. But still for few vitamins may be need to, అంటే ప్రత్యేకించి అన్ని, అంటే కొన్ని మొక్కల నుంచి వస్తాయి, కొన్ని ఏమో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి ఉంది, అది మనకి సన్లైట్ సోలార్ ఎనర్జీ నుంచి వస్తుంది, అవునా? దిస్ ఇస్ ద ప్రైమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ టు హ్యూమన్స్. అంటే మనకి మొక్కలు ముఖ్యంగా ఫస్ట్ సోర్స్ ఏంటంటే ఫుడ్ సోర్స్ కింద ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి క్లాతింగ్. అవర్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ద ఫైబర్స్. ద ఫైబర్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ది ప్లాంట్స్, అంటే కాటన్ మనకు బాగా తెలిసినటువంటిది. ప్లాంట్స్ ఆర్ ద లార్జెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్. These materials are eco-friendly, compatible and less expensive. అంటే చాలా తక్కువ కాస్ట్కి, అంటే తక్కువ కాస్ట్ కంటే కాటన్ని మనం అంటే మిల్లింగ్ చేసి, అంటే ద థ్రెడ్ ప్రిపేర్ చేసి ఆ థ్రెడ్తో మనకి కావాల్సినటువంటి క్లాత్స్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ప్లాంట్ మెటీరియల్ నుంచి తయారైనవి కాబట్టి నో ప్రాబ్లం, అంటే ఈకో ఫ్రెండ్లీ, మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. సో దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్లాత్, బెడ్డింగ్ మెటీరియల్స్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ బై హ్యూమన్స్. అంటే మనం వేసుకునేటటువంటి బట్టలే కాకుండా మన ఇంట్లో ఉండేటటువంటి దుప్పట్లు, పిల్లో కవర్స్ లేదా కర్టెన్స్, ఇవన్నీ కూడా, అన్నీ కూడా క్లాత్, అంటే మామూలుగా కాటన్ మెటీరియల్ తోటి ప్రిపేర్ చేయబడ్డాయి. ఇప్పుడు అంటే రకరకాలు వచ్చే సిల్క్, నైలాన్ అని చెప్పేసి ఇంకేయో. The plant materials like cotton, jute, etc. contribute for manufacturing of yarn and other cloth. Jute ante manaki ekkuva ginny bags prepare chestu untaru. Ginny bags anta untam kada. Next to furniture and shelter. Ante manam undadaniki illu, andulo manam vaadukodaniki kavalsinatvanti interior మెటీరియల్స్ తయారు చేసుకోవడానికి. అంటే మనిషికి
ఏమంటారు కూడు గుడ్డ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, దాని తర్వాత అవసరమైంది ఇల్లు. థర్డ్ ప్లేస్ అంటే ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫర్నిచర్. ద వుడ్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ హౌసెస్ అండ్ ఆల్సో మేక్ అదర్ ఫర్నిచర్ ఐటమ్స్. వి యూజ్ వుడ్ ఫర్ ది పర్పస్ డ్యూ టు ఇట్స్ ఫీచర్స్ లైక్ డ్యూరబిలిటీ అంటే నాణ్యత అంటాం. అంటే మనం తయారు చేసుకునేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం కాట్స్ అంటే మంచాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్, ఇప్పుడంటే మనకి సిమెంట్ తోటి ఇల్లు కడుతున్నాము, ఓల్డెన్ డేస్ లోపల అయితే టోటల్గా వుడ్ కన్స్ట్రక్షనే ఉండేది పైనంతా కూడా. అది ఎంత మన్నిక కలిగిందై ఉంటే, అంటే మన్నిక కలిగింది అయితే అంత ఎక్కువ రోజులు ఆ ఇల్లు ఉంటుందన్నమాట. ఇప్పుడైతే విండోస్ డోర్స్కి మాత్రమే మనం వుడ్ ఉపయోగిస్తున్నాం. ఓల్డెన్ డేస్ లోపల పెంకుటిల్లు అలా ఉండే చూసారా, అలాంటి వాటికి ఎక్కువగా ఇంటి దూలాల కోసం ఉపయోగించేవారు. స్టైలిష్ ఫినిషింగ్ అంటే మనకి నున్నదనం నునుపొచ్చేలా చెక్తూ ఉంటారు కదా. రెసిస్టెంట్ టు టెంపరేచర్ చేంజెస్ అంటే వాతావరణంలో వేడి ఎండాకాలం లోపల చల్లదనం ఇచ్చేలా ఉండాలి, వింటర్ సీజన్లో వెచ్చదనం ఇచ్చేలా ఉండాలి, అలాంటి అరేంజ్మెంట్స్ ఉండేలాగా. అంటే వేడికి పగిలిపోకుండా రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండగలగాలి. ద ట్రీస్ లైక్ టేక్, నీమ్, శాండిల్ వుడ్, రెడ్ వుడ్ అంటే రెడ్ శాండిల్ అంటాం కదా, ఎర్రచందనం ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఎక్సెట్రా ఆర్ గుడ్స్ అంటే గుడ్ సోర్సెస్ ఆఫ్ వుడ్ ఫర్ మేకింగ్ డోర్స్, చైర్స్, షెల్ఫ్స్ అండ్ టేబుల్స్ ఎక్సెట్రా. అంటే ఇంటీరియర్గా ఉండేటటువంటి వాటిని తయారు చేసుకోవచ్చు, అలాగే హౌస్ కన్స్ట్రక్షన్లో విండోస్కి డోర్స్ ప్రిపరేషన్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. హెన్స్ వీ సీ ఎనీ మెనీ పీపుల్ గ్రోయింగ్ స్మాల్ ప్లాంట్స్ ఇన్ దేర్ హౌస్ హోల్డ్ టు గెట్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్సో గివ్ న్యాచురల్నెస్. నెక్స్ట్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ వైల్డ్లీ బై హ్యూమన్స్ అంటే మనకి ఫ్లోరికల్చర్ అంటాం. అంటే ఫ్లవర్స్ ప్రతి ఒక్క అకేషన్కి మనకు కావాల్సింది ఫ్లవర్స్, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వారికి ప్రతి అకేషన్లో వీ కెన్ యూజ్ ద ఫ్లవర్స్. దే ఆర్ యూజ్డ్ ఫర్ ద బ్యూటీ టు కాన్వే ఫీలింగ్స్ అండ్ ఆల్సో ఫర్ దేయిర్ ఫ్రాగ్రెన్స్. ఇన్ సమ్ కంట్రీస్ దే వర్న్ యాజ్ ద గార్డెనర్స్ అంటే అండ్ ఈవెన్ ఇన్ దేయిర్ హెయిర్ ఆన్ ద హెడ్ ఫర్ బ్యూటీ. అంటే కొంతమంది తోటల్లో అందంగా ఉండడం కోసం పెంచుతూ ఉంటే, మన ఇండియన్ లోపల మాత్రం మనం చాలా వరకు తలలో పూలు పెట్టుకుంటాం కదా, అంటే అవి పెట్టుకోవడం వల్ల తలకి అందంగా ఉంటుందని చెప్పేసి అంటే తలలో పెట్టుకునేటటువంటి. వైల్ సమ్ యూజ్ దెమ్ టు కన్వే దేర్ లవ్ టు దేర్ బిలవ్డ్ వన్స్ అంటే తమ ఇష్టమైన వాళ్ళకు కూడా ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం. దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఈవెన్ దేర్ సెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫర్ డైలీ యూజ్. ఇప్పుడు జాస్మిన్ ఫ్లవర్స్ ఉన్నాయి, జాస్మిన్ ఫ్లవర్స్లో మంచి వాసన వస్తుంది, గులాబీస్, రోజెస్, వాటి నుంచి మనకి ఆయిల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని లోపల వాలటైల్ ఆయిల్స్ అనేటటువంటి ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది. అంటే దట్ కెన్ చేంజ్ దేర్ మూడ్. ఫ్లవర్స్ మన యొక్క మూడ్స్ని మారుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మెడిసిన్స్ కింద, ప్లాంట్స్ ఆర్ ద ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ మెడిసిన్ ఈవెన్ ఫర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. నెంబర్ ఆఫ్ డిసీజెస్కి మెడిసిన్ లాగా ఉపయోగపడుతున్నాయి, మనం అందుకే ఇతనో బాడీ లోపల నేర్చుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ లైక్ గిన్సెంగ్ ఫర్ విటలిటీ అండ్ ఇమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్. అంటే గిన్సెంగ్ అనేటటువంటి ప్లాంట్ మనిషి యొక్క ఫెర్టిలిటీ కంటెంట్ని ఇంక్రీజ్ చేయడం కోసం, అలాగే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇవన్నీ డిగాక్సిన్ ఫర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే డిజిటాలిస్ అనేటటువంటి ప్లాంట్ నుంచి డిగాక్సిన్ అనేటటువంటి డ్రగ్ వస్తుంది. మన హార్ట్ వర్కౌట్ చేయలేనప్పుడు దీన్ని ఉపయోగిస్తారంట. వింక్రిస్టిన్, విన్ బ్లాస్టిన్ అనేటటువంటివి మనకి వింకా రోజీ అనేటటువంటి ప్లాంట్ నుంచి వస్తాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. అలాగే థియోఫైలిన్ ఫర్ ఆస్తమా, కాఫీ టీల నుంచి థియోఫైలిన్ అనేటటువంటి కాంపౌండ్ దొరుకుతుందంట, దాన్ని ఆస్తమా పేషెంట్స్కి ఉపయోగపడుతుందంట. ఎర్గాట్ ఫర్ మైగ్రెయిన్ హెడేక్ అంటే రే ప్లాంట్ నుంచి మనకి అంటే ఎర్గాట్ అంటే జనరల్గా అయితే ఫంగస్ నుంచి వస్తుంది,
రే ప్లాంట్ మీద మనకి ఇది దొరుకుతుందన్నమాట. దీన్ని మైగ్రేన్ అంటే తలనొప్పి, అదొక రకమైనటువంటి తలనొప్పి, దాన్ని తగ్గించడం కోసం ఉపయోగించవచ్చు అంట. రెస్పెరిన్ అంటే రెస్పెరిన్ అనేటటువంటిది బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కంట్రోల్ కోసం ఉపయోగించేది రావుల్ పియా సర్పంటైన్ అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. ఇలాగ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కమింగ్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఆల్సో ప్లాంట్ మెడిసిన్స్ ఈజ్ సేఫర్ డ్యూ టు దేర్ లోయర్ ఛాన్సెస్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి మెడిసిన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. రీసెంట్గా మనం విన్నాం కదా కరోనా మందు, ఆనందయ్య గారి కరోనా మందు, దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అంటే దట్ ఈస్ మేడ్ విత్ ద టోటల్ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఆల్సో బెటర్ కంపాటబిలిటీ విత్ హ్యూమన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోర్స్ ఆఫ్ విటమిన్స్ అంటే విటమిన్స్ నెంబర్ ఆఫ్ విటమిన్స్ అనేటటువంటి మనకి ఇక్కడ దొరుకుతాయి. అంటే విటమిన్ బి అనేటటువంటిది ఎక్కువగా ఏ దొరుకుతుంది, విటమిన్ సి అనేటువంటి, విటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది, విటమిన్ ఏ అంటే క్యారెట్స్ ఉంటాం కదా అందులో దొరుకుతుంది, పపయాలో క్యారెట్స్లోనూ. అలాగే బి అనేటప్పటికి మనకి బ్రాన్ కంటైనింగ్ గ్రెయిన్స్, పొట్టుతో కూడుకున్నటువంటి గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయి వాటన్నింటిలో విటమిన్ బి అనేటటువంటిది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అన్నమాట. అలాగే విటమిన్ ఈ, అలోవెరా అని లేకపోతే అవిసె గింజలు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటే బోల్డ్ అని ఉన్నాయి. ప్లాంట్స్ ఆర్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ విటమిన్స్ టు ద బాడీ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ విటమిన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఫర్ మెటబాలిజం అంటే ఓన్గా ప్రిపేర్ చేసుకోలేదు మన బాడీ, ప్లాంట్స్ మీదే ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. రబ్బర్ అండ్ ప్లాస్టిక్ మనకి బ్రెజిల్లో ఉంటుంది, అది రబ్బర్ ప్లాంట్ అని చెప్పేసి హెవియా బ్రెజిలెన్సిస్ అనేటటువంటి ప్లాంటు. దాని నుంచి 90% ఆఫ్ రబ్బర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ ప్లాంట్, హెవియా బ్రెజిలెన్సిస్ అనేటటువంటి మొక్క నుంచి రబ్బర్ మనకి ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టైర్ వైరింగ్ సీలింగ్స్ ఎక్సెట్రా. అలాగే న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటే న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటే మనకి ఇవి కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటే మొక్కల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీమ్ ప్లాంట్ ఉంది అంటే వేప చెట్టు, దాని యొక్క గింజల్ని నూనె తీసి వేప నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వేప అంటే దానికి దాని యొక్క వాసనకి అందులో ఉండేటటువంటి కెమికల్స్ యొక్క ఎఫెక్ట్కి ఆల్కలైడ్స్ ఎఫెక్ట్కి ఇన్సెక్ట్స్ అనేటటువంటి చనిపోతూ ఉంటారు. ప్లాంట్స్ ఆర్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్. యూజింగ్ ద ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్, ద మే బి ఈవెన్ ఎంటర్ ద ఫుడ్ కాజింగ్ హెల్త్ ఇష్యూస్ టు హ్యూమన్ అండ్ యానిమల్స్. యూజింగ్ ద న్యాచురలీ డిరైవ్డ్ పెస్టిసైడ్స్ ఆర్ సేఫ్, ద డిగ్రేడ్ విత్ టైమ్ అండ్ ఈవెన్ డు నాట్ హార్మ్ టు ద సాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ పైరిథ్రిన్ అనేటటువంటి కాంపౌండు అంటే మనకి మస్కిటోస్ నుంచి అంటే దోమల నుంచి కాపాడుకోవడానికి నేమ్ ప్లాంట్ అన్నాం కదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద న్యాచురల్ పెస్టిసైడ్స్. నెక్స్ట్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ అంటే మన జీవ ఇంధనాలు అని చెప్పేసి పిలవచ్చు. అంటే మనకి పెట్రోలు డీజిల్ ఎలాగొస్తుంది అలాగే బయోడీజిల్ అనేటటువంటిది ప్రిపేర్ చేశారు. జెట్రోపా స్పీసీస్ అని చెప్పేసి ఉన్నాయి మొక్కలు, జెట్రోపా స్పీసీస్. సమ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో గ్రోన్ ఫర్ ద షేక్ ఆఫ్ బయోఫ్యూయల్స్. ఇట్ మీన్స్ ద ప్లాంట్స్ ఫ్యూయల్ ఈజ్ లెస్ టాక్సిక్స్ సిన్స్ ఇట్ డస్ నాట్ ఎమిట్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అండ్ ఆల్సో లెస్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ద ప్లాంట్ వేస్ట్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అంటే దాని సీడ్స్ నుంచి మనకి బయోడీజిల్ని ప్రిపేర్ చేస్తున్నారండి జెట్రోపా స్పీసీస్ నుంచి. నెక్స్ట్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్. ద ప్లాంట్స్ ఆర్ గ్రేట్ కంట్రిబ్యూటర్స్ టు యాన్ ఎకనామీ. మెనీ కంట్రీస్ అండ్ అగ్రికల్చర్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ప్లాంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్, కాస్మెటిక్స్, డ్రగ్స్, క్లాత్, హనీ, గమ్, టానిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆల్కలైడ్స్, రెజిన్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మార్కెటింగ్ పరంగా అంటే మనది ఆల్రెడీ అగ్రికల్చర్ కంట్రీ అని చెప్పుకుంటాం వ్యవసాయ ఆధారిత దేశం కింద, అవునా? అందువల్ల నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేటటువంటివి పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాగే అంటే ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారు కదా, అంటే మన దేశం యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. అంటే ప్లాంట్స్ అనేటటువంటివి ఉపయోగపడుతున్నాయి. వాటన్నిటి నుంచి మనకేంటి ఫుడ్డు, కాస్మెటిక్ ఐటమ్స్ అంటే ఫ్రాగ్రెన్స్ ఉంటాయి కదా, డ్రగ్స్ తయారు చేసుకుంటాం, క్లాత్, అలా హనీ వస్తుంది అంటే తేనె, గమ్స్ వస్తాయి, టానిన్స్ వస్తాయి,
ఆయిల్స్, వొలటైల్ ఆయిల్స్ అంటున్నాం కదా, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆల్కలైడ్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ మనం మెడిసిన్స్ ప్రిపేర్ చేసుకున్నాం, లేకపోతే ఏదో ఒక రూపంలో వాటిని అమ్ముతున్నాం. అలా కాకుండా ఇవి మనుషులకు, అలాగే నేచర్ని, ప్రకృతిని కూడా శుద్ధి చేస్తూ ఉంటుందన్నమాట. ప్లాంట్ అంటే ఇండైరెక్ట్గా మనిషికి ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పినటువంటివన్నీ కూడా డైరెక్ట్గా ఉపయోగపడేవి, ఇది ఇండైరెక్ట్గా ఉపయోగపడేది. ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఆర్ ఇంటర్లింక్డ్ మెనీ విత్ ప్లాంట్స్. దే ఫార్మ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫుడ్ చైన్ ఇన్ ఎవ్రీ ఫుడ్ చైన్. ద ప్లాంట్స్ ఆక్యుపై ద ఫస్ట్ పొజిషన్ అండ్ లీడ్ టు ద చైన్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్. మనకి ఈకో సిస్టమ్ లోపల ఫుడ్ చైన్స్ ఉంటాయి కదా, అంటే వన్ ఈజ్ ఈటెడ్ బై ద అదర్ వన్. ప్రే ప్రిడేటర్ కనెక్షన్, మనకి ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసేటటువంటివి ప్రొడ్యూసర్స్ కేటగిరీలో ప్లాంట్స్ ఉంటాయి. ఏ చైన్ స్టార్ట్ అవ్వాలన్నా ప్లాంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, అవునా? గ్యాసెస్ బ్యాలెన్స్, అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి గ్యాసెస్ని, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ లెవెల్స్ని కానీ సాయిల్లోను అలాగే నేచర్లోను అట్మాస్ఫియర్ లోపల బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ద ప్లాంట్స్ ఆర్ రిక్వైర్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ద ఆక్సిజన్. నెక్స్ట్ ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ అంటే మృత్తికా క్రమక్షయము అంటాం. అంటే మనకి సీసోర్ రీజియన్స్లో కానీ లేదా రివర్ బేస్ దగ్గరలో కానీ ప్లాంట్స్ అనేటటువంటివి ప్లాంటేషన్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సాయిల్ అనేటటువంటిది కొట్టుకుపోకుండా ఆగుతుందన్నమాట. ప్లాంట్స్ వెన్ గ్రోన్ ఇన్ డెన్స్ ప్రివెన్షన్ ద సాయిల్ ఎరోషన్, అంటే ఎక్కువగా పెంచినట్లయితే ఆ నదీ తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతాల లోపల, ఇన్ ద టైమ్స్ వెన్ ద ఫెర్టైల్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ క్యారీడ్ అవే బై ఎయిర్, అంటే అలాంటి సందర్భాల్లో, అంటే గాలులు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అదంతా కొట్టుకుపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ప్లాంట్స్ ఇంపోర్ట్ గ్రీనరీ టు ద అట్మాస్ఫియర్. దే హెల్ప్ రెడ్యూస్ హీట్ అండ్ ప్రివెంట్ డ్రైయింగ్ అప్ ఆఫ్ మాయిశ్చర్, అంటే గాలిలో తేమ శాతం ఎప్పుడు కూడా, అంటే వాతావరణం వేడిగా ఉండకూడదంటే అట్మాస్ఫియర్లో మాయిస్ట్ కంటెంట్ అనేటటువంటిది ఎప్పుడూ ఉండాలి, లేకపోతే డ్రై అప్ అయిపోయి ఆటోమేటిక్గా వేడి అనేటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అంటే మనకి మొక్కలు ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి ప్రాసెస్ని చేస్తూ ఉంటాయి, అంటే లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది, ఆటోమేటిక్గా మనకి కూల్గా ఉండడానికి చాయిస్ ఉంటుందన్నమాట. సపోర్ట్ రెయిన్ఫాల్, మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే ఫారెస్టేషన్, డిఫారెస్టేషన్. ఫారెస్ట్లు గ్రో అప్ చేస్తే రెయిన్, హెవీ రెయిన్స్ వస్తాయి, డిఫారెస్టేషన్ చేస్తే రెయిన్స్ అనేటటువంటి స్టాప్ అయిపోతూ ఉంటాయి. ప్లాంట్స్ అండ్ ట్రీస్ హ్యావ్ ఏ కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ద అట్మాస్ఫియర్ లీడింగ్ టు ద రెయిన్ఫాల్, హెన్స్ ఆర్ సీ నో రెయిన్ఫాల్ ఇన్ డిజర్ట్స్. అంటే డిజర్ట్ లోపల మనకి ట్రీస్ అనేటటువంటి ఎక్కువగా ఉండవు, అంత ఇసుకే ఉంటుంది, అందువలన అక్కడ వర్షాలు అనేటటువంటివి పడవన్నమాట. ఎక్కడైతే ఫారెస్ట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడే వాటర్, అంటే రెయిన్ఫాల్ అనేటటువంటిది హెవీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అస్సాంలో చిరపుంజి, డిఫారెస్ట్ ఉంటాయి కదా అక్కడ, అందువలన హెవీ రెయిన్ఫాల్ అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుందన్నమాట. అండ్ ద రోల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇన్ ద కాజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. నెక్స్ట్ మెయింటైన్ సాయిల్ ఫెర్టిలిటీ. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అంటే మనకి సాయిల్ ఫలవంతంగా ఉందా లేదా, ఆ ఫలవంతాన్ని మెయింటైన్ చేసేటటువంటిది అన్నమాట. ప్లాంట్స్ మెయింటైన్ సాయిల్ ఫెర్టిలిటీ, దే డ్రాపింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్, ఫ్రూట్స్ అండ్ అదర్ పార్ట్స్ డిగ్రేడ్ ఇన్ ద సాయిల్ టు ఫార్మ్ ద హ్యూమస్. అంటే ప్లాంట్ అనేటటువంటిది దాని పార్ట్స్ అనేటటువంటివి ఫాల్ డౌన్ అవుతాయి, లీవ్స్ అంటే ఆకులు రాల్చుకుంటాయి కదా, ఫ్రూట్స్ రాలిపోతూ ఉంటాయి, కొమ్మలు పడిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా డికంపోజిషన్ జరిగి మనకి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇట్ మీన్స్ హ్యూమస్ ఫార్మేషన్ జరుగుతుంది డిగ్రేడ్ జరిగిన తర్వాత. అంటే మినరల్స్ అన్నీ కూడా సాయిల్లో చేరతాయి కాబట్టి సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అంటే మనుషులకే కాకుండా పక్షులకి, జంతు అంటే వాటికి షేడ్ ఇస్తుంది, నీడనిస్తాయి కదా. నెక్స్ట్ ఫుడ్ పర్పస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ ఆఫ్ షెల్టర్ ఫర్ బర్డ్స్
and a few animals like monkeys, squirrels, etc. అంటే ఇన్ని రకాలుగా ప్లాంట్స్ అనేటటువంటికి హ్యూమన్ బీయింగ్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా యూజ్ఫుల్ అవుతున్నాయి అన్నమాట. మనకి దీన్ని ఒక చిన్న కాన్సెప్ట్ కింద యాడ్ చేయడం జరిగింది, ప్లాంట్ యూజెస్ అని చెప్పేసి టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ ప్లాంట్స్. దిస్ ఈజ్ ద దీంతో మనకి ప్లాంట్ డైవర్సిటీలో ఫస్ట్ యూనిట్ ఓవర్ అవుతుందన్నమాట, పూర్తయిపోయింది. దీని లోపల మనకి ఫస్ట్ చాప్టర్లో నుంచి వచ్చేమో ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, సెకండ్ చాప్టర్లో నుంచి బి ఆప్షన్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుందన్నమాట. వాల్యూస్ కానీ లేదా వాల్యూషన్ మెథడ్స్, దీనిలో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు. లేకపోతే పైన లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఫస్ట్ చాప్టర్లో నుంచి లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, అగ్రో బయోడైవర్సిటీ, దీనికి సంబంధించి మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ చాప్టర్ నుంచి. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్.